విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. క్రైస్తవ సమస్యలు పరిష్కరించాలని, అక్రమ అరెస్టులు నిలిపేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. నాయుడు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు అకృత్యాలకు నిరసనగా విశాఖ జీవీఎంసీ ఎదుట క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆందోళన చేపట్టే ఒక ఐక్య కార్యాచరణ పోరాట సమితిగా ఏర్పడి వీళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు జీవీఎంసీ వద్ద క్రైస్తవులందరూ కూడా వందలాది మంది వచ్చి ఇక్కడ నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈరోజు ప్రధానంగా ఈ నిరసన చేపడడానికి కారణమైంది? హనీ జాన్సన్ అనేటువంటి పాస్టర్ గారు తన ఉపన్యాసంలో క్రైస్తత్వాన్ని విమర్శిస్తూ అమారా ప్రసాద్ లాంటి హిందూ మతాన్ని మొదలు చేసిన వ్యాఖ్యలకి వివరణ ఇచ్చారు. ఆ వివరణలో తప్పుంటే అతను పోలీస్ స్టేషన్ పిలిపించవచ్చు, అడగవచ్చు, దాని మీద 41 నోటీస్ ఇవ్వచ్చు, అవసరమైతే తర్వాత కేసు బుక్ చేయొచ్చు. కానీ నిర్బంధంగా అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకోవడం అనేది ఈవెన్ నిన్న కాక మొన్నే చెప్పిందండి సుప్రీంకోర్టు. అరెస్టులు అనేవి సరదాగా అపహేళనగా తీసుకోవద్దు, మీరు ప్రతిదానికి అరెస్ట్ చేయొద్దని ఒక పక్కన చెబుతూ ఉంటే, ఫ్రెండ్లీ పోలీసుని ఒక పక్కన చెబుతూ ఉంటే, బైబిల్ చేత్తో పట్టుకుని జగనన్న గారిని లేదంటే అవతల కేసీఆర్ ని వీళ్ళేమో గద్దెనెక్కిస్తే చివరికి ఏంట్రా అంటే, పీస్ఫుల్గా బైబిల్ బోధన చేసుకునేటువంటి వాళ్ళని ఒక విధ్వంసకారులుగా విధ్వంసకారులు వదిలేశారు. క్రైస్తత్వాన్నే కాదు, దళితులని ఇతర మతాలని కించపరిచేటువంటి వాళ్ళని వదిలేశారు. చాలా వర్గరగా మాట్లాడేటువంటి వాళ్ళ మీద ఏ కేసులు లేవు. సరే, ఈయన మీద కేసు ఉందనుకోండి, ఇవాళ అట్రాసిటీ కేసు ఉంటేనే 41 ఏలో బెయిల్ ఇచ్చేస్తాం అంటున్నటువంటి ప్రభుత్వం ఈ కేసు మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడితే మీకు 6 నెలలకు మించి జైలు లేదండి. 2 నెలలు లేదా 6 నెలలు 10,000 రూపాయలు జరిమానా. దీనికి లోపల పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని లోపల పెట్టడంలో ప్రభుత్వాలు కూడా పైకి లౌకికవాద ప్రభుత్వాలను చెప్పుకుంటున్నప్పటికీ మతోన్మాద శక్తులకి వంట పారుతున్న కారణంగానే లౌకికవాదాన్ని నీరుగారి చేయటట్టు ఇలా చేశారు. దానికి నిరసనగా వెంటనే హనీ జాన్సన్ ని విడుదల చేయాలి. మీరు ఏదైనా సెక్షన్లు ఉంటే సెక్షన్ పెట్టండి, ఆర్టికల్ 25-28. ప్రతి వాడికి హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన్, బుద్ధు ఎవరికైనా తన మతాన్ని ప్రచారం చేసుకునేటువంటి హక్కు ఈ దేశ పౌరుడు కలిగి ఉన్నాడు. ఇక్కడ దళితులందరూ, ఈ క్రైస్తవులందరూ బయట వాళ్ళు ఏం కాదు, దళిత మూలవాసులు. వారికి నచ్చినటువంటి మతాన్ని వారు స్వీకరించాడు. ఇది దళితుల ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఒకవేళ ప్రభుత్వం ఏం చేయబోతున్నారు? జరిగిన విషయం ఏంటంటే, మా సహోదరుని అన్యాయంగా, హనీ జాన్సన్ గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. జరిగిన విషయం ఏంటంటే, కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి అదే పనిగా హైదరాబాద్లో 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టి అదే పనిగా క్రైస్తవుల మీద బైబిల్లో ఉన్న తప్పుదాలన్నీ కూడా దాడులు చేయించి 1 కోటి రూపాయలు బిల్డింగ్ కట్టి అదే పనిగా ఆ కరుణాకర్ అనే ఆయన ఇటువంటి పనులు చేసినప్పుడు ఆయన అరెస్ట్ చేయరు. ఆయన క్రైస్తవుల మీద ఎన్నో దాడులు చేసినప్పుడు, క్రైస్తవులనేమో వ్యభిచారులు అన్నప్పుడు, సిలువ మీద 3 మేకులు మీక్కోలేని యేసు ప్రభుని మీరు నమ్ముతారా, ఒక వ్యభిచారికి పుట్టినవాడని అనేక రకాలుగా పాస్టర్లు కించపరిచి మాట్లాడిన ఆ వ్యక్తి, ఇలా కాదు, ఇలా జరిగింది, ఇలా మాట్లాడకూడదు అని హనీ జాన్సన్ గారు గలమెత్తితే అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన ఏం తప్పు చేశాడు? అసలు అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆయన విడుదల చేయాలండి. ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు. అర్ధరాత్ర ఏదో ఒక దొంగలాగా, నక్సలైట్ లాగా, ఏదో నరహంతకులాగా వచ్చి అర్ధరాత్ర ఆ యూనిఫామ్ లేకుండా మఫ్తీలో వచ్చి అరెస్ట్ చేయవలసిన అవసరం ఏంటి? అది మేము ఖండిస్తున్నా. ఆయన విడుదల అయ్యే వరకు కూడా మేము అది కొనసాగుతూనే ఉంటది. ఆయన తక్షణమే విడుదల చేయాలి, ఇది మా డిమాండ్. హనీ జాన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి స్థాయిలో విడుదల చేయాలి. ఆయన మీద అక్రమ కేసు పెట్టి అక్రమ అరెస్ట్ చేసినాడు. ఆయన విడుదల చేసే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి క్రైస్తవ సంఘాలంతా కూడా నిరసన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీడియా జర్నలిస్ట్ భాస్కర్తో నాయుడు విశాఖపట్నం నుండి. కరాటే కళ్యాణి, కరుణాకర్ సుగుణ, లలిత కుమార్, వరప్రసాదులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాన్ బెన్నీ ఆరోపించారు. వీరిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఆ ఫిర్యాదును పక్కన పెట్టి తమ మీదే అక్రమ కేసులు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో క్రైస్తవులపై దాడి చేస్తే ప్రత్యేక చట్టాలు తెస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మత కలహాలు రేపుతున్న కరాటే కళ్యాణిని అరెస్టు చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన హనీ జాన్సన్ ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు.
ధర్నాలో కౌన్సిల్ సభ్యులు జాన్ బెన్నీ మాట్లాడుతూ కరాటే కళ్యాణి, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ వరప్రసాదులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. క్రైస్తవులను దుర్భాషలాడుతూ హీనంగా మాట్లాడుతున్నారని అన్నారు. వీరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఆ ఫిర్యాదును పక్కన పెట్టి తమ మీదే అక్రమ కేసులు బనాయించారని అన్నారు. తెలంగాణ పోలీసులు అన్యాయానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో క్రైస్తవులపై దాడి చేస్తే ప్రత్యేక చట్టాలు తెస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణలో మేము పెట్టిన కేసులు తీసుకోలేదు సార్, తీసుకోకుండా తెలంగాణలో పెట్టిన కేసులు బట్టి ఆంధ్రలో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళు వస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రాల్లో మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పర్మిషన్ కావాలి, నోటీస్ కావాలి. ఆ నోటీస్ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో అక్రమంగా చొరబడి ఇక్కడున్న మరి రాష్ట్రాలు అరెస్ట్ చేశారు కనుక అరెస్ట్ చేయడానికి వచ్చిన వారిని కూడా వారి మీద కేసులు బుక్ చేస్తాం. ఆ పోలీసు వారి మీద కూడా మేము కేసులు బుక్ చేస్తాం, హ్యూమన్ రైట్స్ వేస్తాం. ఏమాత్రం కూడా పోలీసు వ్యవస్థను ఊరుకునేది లేదు. అక్రమంగా మన రాష్ట్రానికి వచ్చి పోలీసు వారికి ఇంటిమేషన్ ఇవ్వకుండా లేదా మన ప్రభుత్వానికి చెప్పకుండా అరెస్ట్ చేయడం అనేది నేరం కనుక దాని మీద మేము డిమాండ్ చేస్తాం. కరాటే కళ్యాణి, కరుణాకర్ సుగుణ, లలిత కుమార్లు, వరప్రసాదులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ జాన్ బెన్నీ ఆరోపించారు. తెలంగాణలో క్రైస్తవులపై దాడి చేస్తే ప్రత్యేక చట్టాలు తెస్తామన్న కేసీఆర్ ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. మత కలహాలు రేపుతున్న కరాటే కళ్యాణిని అరెస్టు చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన హానీ జాన్సన్ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ధర్నాలో కౌన్సిల్ సభ్యులు జాన్ బెన్నీ మాట్లాడుతూ కరాటే కళ్యాణి, కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్, వరప్రసాదులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. క్రైస్తవులను దుర్భాషలాడుతూ హీనంగా మాట్లాడుతున్నారన్నారు. వీరిపై హైదరాబాద్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, ఆ ఫిర్యాదును పక్కన పెట్టి తమ మీద అక్రమ కేసులు బనాయించారని అన్నారు. తెలంగాణ పోలీసులు అన్యాయానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ఆ ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఓ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా మాకు ఒక రిసిప్ట్ ఇచ్చారు. దాని మీద కేసు కట్టడం పక్కన పెట్టి కరాటే కళ్యాణి, లలిత కుమారు, వరప్రసాద్, భాస్కర్ కెళ్ళి, రాధమనోహరు, ఇంకా కరుణాకర్ సుగుణ, భాస్కర్ రాజు, శ్రీలక్ష్మి, కటారి శైలు, అమర ప్రసాద్, ఇలా కొంత పరిపాలన నడుపుతున్న వ్యక్తి వీళ్ళందరి మీద మేము కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే ఆ కంప్లైంట్లు పక్కన పెట్టేసి 24వ తారీఖున మా మీద కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్లని ఎస్ఆర్ నగర్ పోలీసులు అబ్బాబాబాబాబా ఏమి చూపించారండి, మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎంత చాకచక్యం చూపించారంటే ఓ సూపర్ తెలంగాణ పోలీస్ అన్యాయానికి కొమ్ము కాస్తాం. తెలంగాణ పోలీస్ మా మీద కంప్లైంట్లు 2020 జనవరి 24వ తారీఖున కంప్లైంట్ మా మీద రిజిస్టర్ అయితే అప్పుడు